Welcome to City Lights. In busy life flow, manan chala common ga chuse problems, gastric problems. Asli gastric problems nunchi ela bayata padali. Lifestyle lo etuvanti changes cheskovali telusukundam. KIMS lo senior consultant unnaru Dr. Sethu Babu, gastroenterologist and hepatologist. Vartha maatladam. Hello doctor. Namaste. Namaste andi. So meeru chala years nunchi gastroenterology practice chestunnaru. Mee day to day practice lo meeru chuse common problems enti? గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేది జనరల్గా అందరూ చెప్పే కంప్లైంట్స్. కొన్ని కంప్లైంట్స్ పేషెంట్ స్పెసిఫిక్గా గ్యాస్ట్రోఎంటరాలజీకి వచ్చేది ఒకటి ఎసిడిటీ అని వస్తుంది, రెండోది కడుపు అని వస్తారు, అయితే గ్యాస్ ట్రబుల్ అంటూ ఉంటారు, అయితే ఇండైజెషన్ అంటూ ఉంటారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఈ గాల్ బ్లాడర్లో అంటే పైత్యంలో సంచిలో రాళ్ళు ఉన్నాయని కొంతమంది వస్తారు, అట్లాగే కొంతమందికి ఈ కాన్స్టిపేషన్ అంటే ఈ మోషన్ సంబంధించిన ట్రబుల్స్, ఇవి మేము కామన్గా చూసే ట్రబుల్స్ అన్నమాట. దీని గురించి కొంచెం అవగాహన అవసరం. ఫస్ట్ కామనెస్ట్ చాలామంది ఎసిడిటీ అని కంప్లైంట్ చేస్తారు. ఈ ఎసిడిటీ అనేది వాళ్ళు చెప్పే భాషలో ఎట్లా ఉంటుందంటే ఏదో కడుపులో మంట వచ్చినట్టు, అన్నం తినగానే ఆ మంట కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్రలో లేచి సడన్గా కడుపులో మంట రావటం, లేకపోతే కొంతమందికి ఈ స్పైసీ ఫుడ్స్ అంటే ఈ కొంచెం స్ట్రాంగ్ మసాలా ఫుడ్స్ తినడం వల్ల కూడా మంట పెరుగుతుంది. ఇది చాలా కామన్ కంప్లైంట్. ఈ కంప్లైంట్స్తో వచ్చిన వాళ్ళని క్లినికల్గా మేము చెప్పగలం, చాలామందికి పెద్ద ప్రాబ్లం అంటూ ఉండదు, ఇట్ ఈస్ అ మైనర్ ఎలిమెంట్ అని. బట్ కొంతమందికి మేము ఎండోస్కోపీ టెస్ట్ చేసి అల్సరు లేకపోతే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ స్టమక్లో ఉన్నవి ఎండోస్కోపీ ద్వారా ఈజీగా కనిపెట్టి దానికి నివారణ ఉపాయం చెబుతాం. సో ఈ ఎసిడిటీ అనేది చాలామందికి సింపుల్ ట్రబుల్, ఎండోస్కోపీలో పెద్ద ప్రాబ్లం అంటూ ఉండదు అని. ఇది ఒక పాజిటివ్ స్టోరీ. దీనికి నెగిటివ్ ప్రాబ్లం ఏమిటంటే, కొంతమంది పెద్దవాళ్ళు అంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళు ఇప్పుడు కడుపులో మంటని వచ్చి ఆకలి తగ్గింది, బరువు తగ్గారు అంటే వీటిని మేము సైన్స్లో రెడ్ సైన్స్ అంటాం. రెడ్ సైన్స్ అంటే డేంజరస్, వాళ్లకు కడుపులో క్యాన్సర్ లాంటివి ఉండే అవకాశం ఉంటాయి. ఎసిడిటీ ఉండే వాళ్ళందరికీ జబ్బులు ఉంటాయని ఉండదు, కానీ కొంతమంది ఎసిడిటీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒకసారి టెస్ట్ చేయించుకొని జబ్బు లేదని రుజువు చేసుకొని సింపుల్ మెడిసిన్స్తో వాళ్ళని చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. అండ్ మీరు పేషెంట్ భాషలో ఎసిడిటీ చెప్పారు, సైంటిఫిక్గా అసలు ఎసిడిటీ అంటే ఏంటి? ఎసిడిటీ ఏమవుతుందంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి కడుపులో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ కడుపులో ప్రతి వాళ్ళకి యాసిడ్ ఉంటుంది. యాసిడ్ ఎందుకు అంటే మన చిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. కొంతమందికి యాసిడ్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం స్ట్రెస్. కొంచెం మన యాంగ్జైటీ పెరిగినా స్ట్రెస్ పెరిగినా వాళ్ళకి ఆ యాసిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి చెంది వాళ్ళకు కొన్ని కష్టాలు వస్తాయి, ఈ కడుపులో మంట రావడము లేకపోతే ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం. ఇంకొకటి స్ట్రెస్ మూలాన కూడాను మామూలు యాసిడ్నే కడుపుని సెన్సిటైజ్ చేస్తుంది. సో మామూలు యాసిడ్ వల్లనే కొంతమంది కొన్ని టెంపరేచర్స్ ఎలా టాలరేట్ చేయలేరు, కొంతమంది కొంత పెయిన్స్ ఎలా టాలరేట్ చేయగలరు, వీళ్ళకు కూడా సెన్సిటివిటీ పెరిగి ఆ మామూలు యాసిడ్ కూడా వీళ్ళకి ప్రాబ్లం కలిగిస్తుంది. అండర్స్టాండింగ్ ఏమిటంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళందరికీ జబ్బు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మనది ప్రతి వాళ్ళు నాకు ఎసిడిటీ ఉంది నాకు జబ్బు ఉంది అని అనుకోకుండా, నాకు ఎసిడిటీ ఉన్నా నిజంగా జబ్బు లేదు, చెక్ చేయించుకున్నాను, ప్రాబ్లం లేదు అనుకోవడం అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్. డాక్టర్, అల్సర్ అంటే ఏంటి, ఏంటి డిఫరెన్స్ ఎసిడిటీకి అల్సర్కి? అల్సర్ అంటే ఏమవుతుందంటే మన కడుపులో యాసిడ్ ఎక్కువ అయినప్పుడు ఆ శరీరంలో ఉండే సున్నితమైన పొరని మ్యూకోస్ మెంబ్రేన్ అంటారు, అది ఇంటరప్ట్ అయిపోయి ఒక జనరల్గా మన స్కిన్లో చూసే పుండులాగే లోపల తయారవుతుంది. సో ఆ పుండు కలిపి ఉన్నప్పుడు అది ఎప్పుడు అన్నం తినగానే నొప్పి రావడం, కడుపులో మంట రావడం. మన ఇంపార్టెంట్ రెండు రీజన్స్ ఇక్కడ తెలుసుకోవాలి. ఒకటి, స్మోక్ చేసే వాళ్ళకి అల్సర్స్ ఎక్కువ వస్తాయి. స్మోకింగ్ వల్ల యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అల్సర్స్ వస్తాయి. సెకండ్, మోస్ట్ ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా అల్సర్స్ వస్తాయి. ఇప్పుడు మేము ఎక్కువ చూస్తున్నది స్ట్రెస్ కన్నా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల అల్సర్స్ రావడం అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఓకే డాక్టర్, అసలు ఎలాంటి ఫుడ్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుందండి? సేఫ్ ఫుడ్,
మంచి ఫుడ్ చెడ్డ ఫుడ్ అనే ఉండవు. కానీ కొన్ని ఫుడ్స్ తప్పకుండా ఇరిటేట్ చేస్తాయి. హై స్పైసీ ఫుడ్ అండి, చాలా ఎక్కువ స్పైస్ ఉన్నది తప్పకుండా ఇరిటేట్ చేస్తుంది. అట్లాగే ఈ మసాలా ఫుడ్స్ కూడా ఇరిటేట్ చేస్తాయి. తర్వాత మనం కుక్ చేసే విధానంలో కూడా కొంచెం మార్పు ఉంటుంది. మనం కావాలని కొంచెం స్పైసెస్ యాడ్ చేసినప్పుడు ఆ సెన్సిటివ్ స్టమక్ కొంతమందిని ఇరిటేట్ చేస్తుంది. సో పర్టికులర్ ఫుడ్ వల్ల పర్టికులర్ వస్తుందని చెప్పే కన్నా కొన్ని స్ట్రాంగ్ ఫుడ్స్ వల్ల స్టమక్ ఇరిటేట్ అయ్యి ఎసిడిటీ వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ఫుడ్ తింటే ఇలా ప్రాబ్లం వస్తుందని. ఆ పర్టికులర్ ఫుడ్ని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, అసలు ఏ ఏజ్ గ్రూప్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం? నార్మల్గా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ యూజువల్గా ఒక 30-40 ఇయర్స్ ఏజ్లో చాలామందికి వస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా మనం ఒక ఐటీ రివల్యూషన్ అని చూసాం, వీళ్ళందరికీ చాలా స్ట్రెస్ ఎక్కువ. సో ఇప్పుడు మేము చాలామంది యంగ్స్టర్స్ని ఎసిడిటీతో రావడంతో చూస్తున్నాం. ఏంటంటే ఐటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్తో వాళ్ళకి స్ట్రెస్ పెరిగి చాలామంది ఈ బ్రాంచ్లో చేసే వాళ్లకు ఎసిడిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో యంగ్స్టర్స్లో వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు నిజంగా జబ్బు ఉందా లేదా అని తెలుసుకుంటే 2 సింపుల్ థింగ్స్ అండి. ఒకటి, 1 ఈజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొంచెం మనం జీవించే విధానంలో మార్పు. స్ట్రెస్ తగ్గించుకోవటం. స్ట్రెస్ తగ్గించుకోవటానికి చాలా సింపుల్ అడ్వైజ్ ఏమిటంటే, యూ ప్రయారిటైజ్ యువర్ వర్క్ ముందు చేస్తాను, ఈ వర్క్ తర్వాత చేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అనవసరంగా ఎక్కువ ఉండకపోతే స్ట్రెస్ చాలా మటుకు తగ్గిపోతుంది. స్ట్రెస్ తగ్గితే బాడీ మీద ప్రెషర్ తగ్గుతుంది, సెన్సిటివిటీ డిఫరెంట్ అవుతుంది, సో దట్ టాలరెన్స్, డిసీజ్ టాలరెన్స్ పెరుగుతుంది. సో గాల్ స్టోన్స్ అనగానే ఆపరేషన్కి చాలామంది భయపడుతూ ఉంటారు, మీరేం సజెస్ట్ చేస్తారండి? గాల్ స్టోన్స్ 2 కండిషన్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి, ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంటే గాల్ స్టోన్స్ వస్తాయి. సెకండ్, బాడీలో కొవ్వు పదార్థం పెరిగితే కూడా గాల్ స్టోన్స్ వస్తాయి. ఒకసారి మనం గాల్ స్టోన్స్ చూసిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఒకటే క్వశ్చన్ ఏంటంటే, గాల్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి తీసేయాలి అని. అది తీయకపోతే కాంప్లికేషన్స్ వచ్చి క్యాన్సర్ లాగా తయారవుతుంది అనేది ఒక భయం అయితే ఉంది. సైన్స్లో కూడాను ఎవరికైనా మామూలుగా గాల్ స్టోన్స్తో వస్తే తీసేయాలన్న రూల్ అయితే లేదు. సో మేము ఒక పాలసీ ఏం పెట్టుకున్నామంటే, పేషెంట్స్కి ఉన్న కంప్లైంట్ డైరెక్ట్లీ గాల్ స్టోన్స్ వల్ల వస్తుంది అనేది ఒక విధంగా నిర్ధారణ అయితే వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ ఆ గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయటం. ఇప్పుడు శస్త్రచికిత్సలో చాలా మార్పులు వచ్చి లాప్రోస్కోపీ అని ఉంది. ఈ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ సింపుల్ అవ్వటం కూడా ఒక రీజను. సరే, మీకు చిన్న ప్రాబ్లం ఉంది, మీరు సర్జరీ చేయించేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని సలహా ఇవ్వగలుగుతున్నాం. గాల్ స్టోన్స్ కరగడానికి మెడిసిన్స్ ప్రపంచంలో లేవు, అవేం సక్సెస్ అవ్వలేదు. సో ఎవరికైనా గాల్ స్టోన్స్ ఉండి సింప్టమ్స్ గాల్ స్టోన్స్కి రిలేటెడ్ అయితే సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ అండి. సర్జరీ సింపుల్ కాబట్టి వాళ్ళు ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, భయపడక్కర్లేదు. అండ్ సర్జరీ ఫినిష్ అయిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అండ్ ఆ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఒకసారి లాప్రోస్కోపీతో గాల్ బ్లాడర్ తీసేస్తే 90% ఎష్యూరెన్స్ ఇవ్వచ్చు ఏం కాదని. 10 మందికి సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో డైజెస్టివ్ ట్రబుల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఏం కాదని. అంటే రిపీటెడ్గా మళ్ళీ గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా డాక్టర్? చాలా తక్కువ వస్తుంది అనేది థియరిటికల్, ఎందుకంటే గాల్ బ్లాడర్ తీస్తారు, దానికి ఉండే డక్ట్ని తీయరు. సో డక్ట్లో మళ్ళీ రేపు పొద్దున్న స్టోన్స్ వస్తాయి అనేది థియరిటికల్ తప్ప అంత నిజం కాదు. డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? అంటే ఫ్యూ థింగ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే, ఒకటి, దే షుడ్ లెర్న్ టు రిలాక్స్. సెకండ్, వాళ్ళ డైట్లో కొన్ని మాడిఫికేషన్స్ తీసుకురావచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, అంటే ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోగలిగి ఈ హై ఫ్యాట్ కంటెంటు, హై స్ట్రాంగ్ ఫుడ్స్ లైక్ మసాలా ఫుడ్స్ తగ్గిస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్లో చాలా మట్టుకు తక్కువైపోతుంది. డాక్టర్, ఈ ఎసిడిటీతో పాటు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నది కూడా మనం చాలా కామన్గా వింటుంటాం, అసలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటంటే? ఇదంతా కొంచెం ఓవర్లాపింగ్ కంప్లైంట్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు, కొంతమంది మాకు ఇండైజెషన్ అంటారు, కొంతమందికి మాకు గ్యాస్ ట్రబుల్ అంటారు, కొంతమంది మాకు ఎసిడిటీ అంటారు, కొంతమంది ఫుడ్ తీసుకుంటే పెయిన్ అంటారు. ఇవన్నీ ఒక స్పెక్ట్రమ్లో వస్తాయి ఇవన్నీ.
బట్ ఓవరాల్ చూస్తే ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 60% ఇలాంటి వాళ్ళకి సిస్టంలో డ్యామేజ్ ఏమి ఉండదు. ఓకే, సో సమ్టైమ్స్ వీ కాల్ దెమ్ ఫంక్షనల్ డిస్పెప్సియా అంట, నిజమైన డిసీజ్ కాదు, ఇట్స్ ఓన్లీ డిస్పెప్సియా. ఇలాంటి వాళ్ళని ఈజీగా డయాగ్నోస్ చేసి ఈజీగా గైడెన్స్ ఇవ్వచ్చు వీళ్ళకు. సో పేషెంట్ సైకలాజికల్గా ఎక్కువ ట్రబుల్ అవుతారు తప్ప వీళ్ళకి నిజంగా అంత జబ్బు ఉండదు. ఓకే, అసిడిటీ కానివ్వండి లేదా గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో అంటే బయటే ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకుని వేసుకుని అప్పటికి మాత్రం వాళ్ళు రిలాక్స్ అవ్వగలుగుతున్నారు, మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? అంటే యూజువల్గా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రీట్ అండ్ టెస్ట్ అండ్ టెస్ట్ అండ్ ట్రీట్ అని ఉంటుంది. ఓకే, కొంతమందిని మనం ఓకే మీరు ఈ మందులు వేసుకొని తగ్గకపోతే రండి టెస్ట్ చేస్తామని చెప్పొచ్చు, లేదా ముందే టెస్ట్ చేసి ట్రీట్ చేయొచ్చు. ఇది మేము ఏం చేస్తామంటే పేషెంట్ ఎంతవరకు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత అర్థం చేసుకుంటాడు అని చూసి ఓకే మీరు ఈ మెడిసిన్స్ ట్రై చేసి వచ్చి చెప్పండి, ఒకవేళ తగ్గకపోతే టెస్ట్ చేస్తామంట. ఇంకొక ఇప్పుడు కొత్త విధానం ఏమిటంటే సరే ఎట్లాగూ వచ్చారు, సైకలాజికల్లీ చాలా టెన్స్గా ఉంటారు, సో వాళ్ళకు టెస్ట్ చేసి నీకు లేదని చెప్పడం చాలా క్లియర్ విధానం. సో మీరు రాస్తా మీరు ఈ టెస్ట్ చేయించుకోండి. ఉదాహరణకి చాలామంది మాకు ఎసిడిటీ ఉంది, బర్నింగ్ ఉందంటే మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి, అందులో ఏమీ లేదు కాబట్టి డోంట్ వరీ అంటాం. ప్రాబబ్లీ ఈజ్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇన్ ఏ పాజిటివ్ వే. డాక్టర్, పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు, అండ్ వాళ్ళల్లో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది ఇంక్రీజింగ్ అండి. ఇప్పుడు మనం కాన్వెంట్ పిల్లల్ని వాళ్ళు చూస్తుంటే సడన్లీ వీ కుడ్ సీ దెమ్ చాలా అంటే ఫ్యాటీ చిల్డ్రన్ డెవలప్ అవ్వడం వల్ల ఇది దీస్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు జంక్ ఫుడ్స్ అన్నమాట. సో జంక్ ఫుడ్స్ని డిస్కరేజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఏదో అకేషనల్ టేకింగ్ రెగ్యులర్ టేకింగ్ అనేవి రెండు మెథడ్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ రెగ్యులర్ టేకింగ్ ఎక్కువ అయిపోయి జంక్ ఫుడ్స్ మూలాన చాలామందికి డైజెస్టివ్ ట్రబుల్స్ తర్వాత ఇండైజెషన్ అనేది ఎసిడిటీ అనేది వస్తున్నాయి. సో జంక్ ఫుడ్స్ డెఫినెట్లీ షుడ్ బి డిస్కరేజ్డ్. డాక్టర్, చాలామంది ఈ బిజీ లైఫ్లో జంక్ ఫుడ్ తీసుకుంటూ అండ్ దెన్ వర్కౌట్స్కి వెళ్తూ ఉంటారు, సో బ్యాలెన్స్ చేస్తున్నాం కదా అని అనుకుంటుంది, ఇది కరెక్టే అంటారా? అంటే తప్పు చేసి కరెక్ట్ చేసుకోవటం లాగా ఉంది ఇది. ద బెస్ట్ థింగ్ ఏంటంటే టూ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్ ఈజ్ ట్రై టు ఐడెంటిఫై విచ్ ఈస్ ద ఐడియల్ ఫుడ్, సెకండ్ ఈజ్ ట్రై అండ్ ప్లాన్ యువర్ ప్రోటోకాల్ సో దట్ మీరు రిలాక్స్ అయితే హాఫ్ ద ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్. ఈ హర్రీ కర్రీ అని ఉంటుంది, దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఐ థింక్ యూ షుడ్ నెవర్ బీ హర్రీ ఇన్ యువర్ ప్లానింగ్, అట్ ద సేమ్ టైమ్ యూ కర్రీ షుడ్ నెవర్ బీ స్ట్రాంగ్. ఓకే, అండ్ ఇంకో మేజర్ కంప్లైంట్ డాక్టర్ కాన్స్టిపేషన్. అసలు కాన్స్టిపేషన్కి దారితీసే రీజన్స్ ఏంటంటారు? ఈ కాన్స్టిపేషన్ అనేది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్ దట్ హ్యాపెన్స్ ఇన్ మెడికల్ ప్రాక్టీస్ అని. ఇట్ అపియర్స్ మెజారిటీ పీపుల్ చాలామందికి ఫాల్టీ హ్యాబిట్స్ ఆర్ వెరీ అవైలబుల్ అంటే మామూలుగా ఈ ఫాల్టీ హ్యాబిట్స్ మూలన అవుతుంది. ఈ మోడర్న్ టైమ్స్లో ఏమవుతుందంటే నోబడీ హ్యాస్ టైమ్ టు రిలాక్స్, సో వాళ్ళు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ హ్యాబిట్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఎవ్రీడే విజిటింగ్ ద టాయిలెట్ అనేది మిస్ అయిపోతూ ఉంటారు. సెకండ్ థింగ్, వాటర్ కంటెంట్ ఇన్ ద ఫుడ్ తగ్గిపోతుంది. థర్డ్, ఫైబర్ కంటెంట్ విచ్ ఫార్మ్స్ ది బల్క్ తగ్గిపోతుంది. సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఆ జంక్ ఫుడ్స్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ బాడీలో ఉండే పదార్థం గట్టి పడిపోయి ఇంటెస్టైన్స్లో. సెకండ్, వాడు టైం ఉండక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ యంగ్స్టర్స్ సఫర్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. సో ద బెస్ట్ అడ్వైస్ టు ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కాన్స్టిపేషన్ ఈజ్ టు టేక్ మోర్ వాటర్, చేంజ్ యువర్ డైట్ టు హై ఫైబర్ కంటెంట్, ఆల్సో హ్యావ్ ద హ్యాబిట్ యాజ్ ఎ రెగ్యులర్ ఈవెంట్, చాలా మట్టుకు సాల్వ్ చేయొచ్చు. కోర్స్ ఇప్పుడు నౌ బల్క్ ఫార్మింగ్ మెడికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ న్యూట్రల్, దే ఆర్ యాక్చువల్లీ నాట్ మెడికేషన్, దే ఫార్మ్ ద ఫైబర్, అది తీసుకుని కూడా చాలా మట్టుకు రిలీఫ్ సంపాదించుకోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం ఇట్ బికమ్స్ సో ఇంట్రాక్టబుల్ దట్ రైట్ టు యూస్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ యూజువల్లీ డిపెండెంట్ ఆన్ దట్, అంత ఈజీగా రిజాల్వ్ అవ్వవు ఇవి. ఓకే డాక్టర్, ఎంతకాలం నుంచి ఇలా ఉంటే దాన్ని కాన్స్టిపేషన్ అని అంటారు? ఇది వెరీ డిఫికల్ట్ స్టేట్మెంట్. ఆ కాన్స్టిపేషన్ అనేది ప్రతి ఇండివిజువల్ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఉంటారు, బట్ అన్ యావరేజ్ యూజువల్గా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ వన్ క్లీన్ బవల్ ఏ డే అనేది ప్రిన్సిపల్. దెర్ ఆర్ సమ్ పీపుల్ ఒక వాళ్ళకి 3 డేస్ 4 డేస్ అయినా దే డోంట్ బాదర్. సో అటువంటి వాళ్ళు దే కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ విత్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్, సో దే బిలాంగ్ టు ద గ్రూప్ సో కాల్డ్ కాన్స్టిపేషన్. మనకి డైటరీ మాడిఫికేషన్తో చాలా మట్టుకు మనం మార్పు తీసుకురావచ్చు,
ఫైబర్ సప్లిమెంటేషన్ అనేది ఇన్ఫ్యాక్ట్ సూపర్ మార్కెట్స్లో ఇన్ సమ్ ఆఫ్ ది బిగ్ సూపర్ మార్కెట్స్లో ఫైబర్ ఫుడ్స్ అని ఫైబర్ సప్లిమెంట్స్ అని దే ఆర్ ఈజీలీ అవైలబుల్ అక్రాస్ ది కౌంటర్ వాటి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది డాక్టర్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్టికులర్గా వాటర్ అంటే ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు అండ్ ఫుడ్ విషయంలో ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫార్మ్ మేజర్ అండ్ సర్టెన్ ఫుడ్స్ లైక్ లీఫీ వెజిటబుల్స్ విచ్ ఆర్ వెరీ వెరీ గుడ్ కంటెంట్ ఇన్ ఫైబర్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఈ కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా యూజువల్గా కాంప్లికేషన్స్ రావు కానీ లైఫ్ బికమ్స్ లిటిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఓకే దేర్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిపేషన్ లైక్ డిసీజ్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెన్షన్ ఎందుకంటే వీళ్లకు ఎపిసోడ్స్ ఆఫ్ డయేరియా ఎపిసోడ్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని వస్తూ ఉంటుంది సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దిస్ ఈజ్ మచ్ మోర్ ప్రివలెంట్ దెన్ ఉట్టి కాన్స్టిపేషన్ కన్నా ఇది మోర్ ప్రివలెంట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే దేర్ ఇస్ నో పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ క్లియరింగ్ ద బవెల్ సో వాళ్లకు ఫ్రీక్వెంట్గా వెళ్ళాలని లేకపోతే ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషను పెయిన్ అడమిన్ వచ్చి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం స్ట్రెస్ స్ట్రెస్ వల్లే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది ఇలాంటి వాళ్ళు తప్పకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలవాటు చేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా వాటర్ కంటెంట్ తీసుకొని ఫైబర్ ఫుడ్ తీసుకుని రిలాక్స్ అవ్వగలిగితే దెర్ విల్ బి గ్రేట్ రిలీఫ్ ఇన్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఓకే అండ్ డాక్టర్ టైం టు టైం తినకపోవడం వల్ల లేకపోతే ఫుడ్ స్కిప్ చేయడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటుంటారు అది ఎంతవరకు నిజం అండి ఈ రెండు కొంచెం తప్పు అండి నేను ఇంటర్ప్రెట్ చేసేది ఏంటంటే సిస్టమ్ 24/7 పనిచేస్తుంది ఓకే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే యూఆర్ కరెక్ట్ ఇప్పుడు ఈ మిడ్ నైట్ మసాలా మిడ్ నైట్ బిర్యానీలు ఉంటాయి they are not very good because in the midnight you are supposed to take rest but so you are putting your body to stress so andukane it is not a very good one so this is the best example of wrong lifestyle system any food which is rich in vegetables fruits water content juices natural foods are very ideal for standard of life so veetilto chaala mattuku problem tagichochu ఒక మనిషి ఎన్నిసార్లు తినాలి ఎంత తినాలి అన్నదానికి పెద్ద స్టాండర్డ్స్ అంటూ ఏమీ లేవు ఐ థింక్ ద స్టాండర్డ్ సజెషన్ ఏంటంటే వన్ బ్రేక్ఫాస్ట్ వన్ లంచ్ వన్ స్నాక్ అండ్ వన్ డిన్నర్ స్టిల్ హోల్డ్స్ గుడ్ కొంతమంది ఏం చేస్తారంటే హెవీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెవీ డిన్నర్ అని వర్కింగ్ లంచ్ అని కొంతమంది యూనో ద సేమ్ ఫుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ డిఫరెన్షియేట్ చేస్తుంటారు దెన్ నథింగ్ లైక్ టిపికల్ గైడ్ లైన్స్ అంటూ లేవు ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇండివిజువల్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఇండివిజువల్ కేర్ డాక్టర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా అంటే మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఫుడ్ తీసుకునే విషయంలో అంటే ఏ ఫుడ్తో పాటు ఎంత టైం తినాలి లేకపోతే ఎంత టైం నమలాలి అన్న విషయాలు ఏమైనా పర్టికులర్గా ఉన్నాయంటారా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ హర్రీ ఈ ఫుడ్ విచ్ ఎవర్ ఈస్ ది ఫార్మ్డ్ ఆర్ ఇల్ ఫార్మ్డ్ ఫుడ్ ఆర్ పార్షియల్లీ కుక్డ్ ఫుడ్ క్విక్గా వెళ్ళిపోయి ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ లెసర్ డైజెషన్ డైజెషన్ తగ్గొచ్చు సో మన ఫుడ్ కంటెంట్ని ఇఫ్ యూ కెన్ టేక్ లిటిల్ మోర్ టైమ్ చ్యూ ప్రాపర్లీ బికాజ్ ద ఫస్ట్ డైజెషన్ స్టార్ట్స్ విత్ చూయింగ్ చూయింగ్లోనే ఒక 20% డైజెషన్ అయిపోతుంది సో ప్రాపర్గా చూ చేసుకొని ఇఫ్ వెన్ ఇట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ ఈట్ డైజెస్టివ్ పవర్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది మనం హర్రీగా తింటే ద ఫుడ్ బికమ్స్ నాట్ కంప్లీట్లీ డైజెస్టెడ్ అండ్ ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్ సో ఇట్ బికమ్స్ ఎ వేస్ట్ సో టైమింగ్ ఆఫ్ ఆర్ టేకింగ్ మోర్ టైమ్ టేక్ ఫుడ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా డాక్టర్ చాలాసేపు ఆకలి ఉండాల్సి వస్తే వాటర్ తాగుతూ మెయింటైన్ చేసుకోవచ్చు అంటారా వాటర్లో ఎనర్జీ లేదు ఓకే బట్ వాటర్ ఇంప్రూవ్స్ ద హైడ్రేషన్ సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టేకింగ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ బికాజ్ హైడ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ కొంతమంది ఇక్కడ మేజర్ ప్రాబ్లం మనకి ఎక్కడొస్తుందంటే సపోజ్ డయాబెటిక్స్ ఉన్నారనుకోండి వీళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది వీళ్ళు మెడిసిన్స్ వేసుకుని ఫుడ్ తీసుకోకపోతే షుగర్ పడిపోతుంది అదర్వైజ్ నార్మల్ పీపుల్కి ఫుడ్ డిలే అయినందువల్ల దే డోంట్ రియల్లీ సఫర్ ఫ్రమ్ సిస్టమ్ డ్యామేజ్ కానీ సైకలాజీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో నోబడీ వాంట్స్ టు డూ skip their food sometimes
if you are in pressurized work, even a small snack will help to stop the so-called psychological hunger gaani, that is psychological problems gaani takku avutayi. So okay, a small snack is always much better than waiting for a big lunch. Okay. And manam ippudu maatladukunna gas problems and stress kuda oka factor ani cheptunnaru. The major factor and nizaniki ade major factor. Okay. So stress vishayamlo ante gas problems meeru cure chesin tarvata treatment ichin tarvata stress paranga meeru etuvanti counseling istaru? Usual ga counseling meme chestam cheptu untam. Okay. Asalu actual ga meeku problem ledu ani cheptam pedda counseling adi. So aa cheptu kudanu ఈ ఆటోమేటిక్గా ఈ సజెషన్స్ ఇచ్చేస్తాం, మీ దిస్ ఈజ్ గుడ్ ఫుడ్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ నీడ్ ఫాలోఅప్. సేమ్ ప్రాబ్లమ్ సపోజ్ ఎల్డర్లీ పీపుల్ వచ్చారనుకోండి, నార్మల్గా 40-50% ఉన్న వాళ్ళని వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఇన్వెస్టిగేట్. దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ఆఫ్ కేర్. అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఎట్లా ఉంటుందంటే, సంబడీ కమ్స్ విత్ ఎ మేజర్ ప్రాబ్లమ్, ఆ మేజర్ ప్రాబ్లమ్ మే నాట్ బి డిసీజ్ బట్ ఇన్వెస్టిగేట్ ఈజ్ అ స్టాండర్డ్ ఆఫ్ కేర్. So investigation is also part of treatment now. All right, thank you so much doctor. Thanks Andy. So chusaru kada food intake vishayamlo enta jagrataga undalo alage stress ki anta duranga undali appude manam ee gas problems nunchi bayata padagalam. This is Netra signing off.